హాయ్ ఫ్రెండ్స్ ఈ వీక్ అబై ఎలిమినేషన్ తర్వాత హౌస్లో టోటల్గా లెవెన్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు సో ఈ లెవెన్ కంటెస్టెంట్స్లో ఎవరు నామినేషన్లో ఉన్నారో కన్ఫర్మ్డ్ అప్డేట్ ఈ వీడియోలో చూసేద్దాం ఇక నిఖిల్ చీఫ్ అయిన కారణంగా తనైతే నామినేషన్లో ఉండడు తనకి ఒక స్పెషల్ పవర్ కూడా ఇచ్చారు అదే ట్విస్ట్ ఈ నామినేషన్ లో ఆ ట్విస్ట్ ఏంటనేది వీడియో లాస్ట్ లో చూద్దాము ఈ వీక్ అయితే నామినేషన్ లో టోటల్ గా సిక్స్ కంటెస్టెంట్స్ అయితే ఉన్నారు మణికంఠ ఈ వీక్ కూడా నామినేట్ అయ్యాడు తను ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు నామినేట్ అవుతూనే ఉన్నాడు ప్రేరణ కూడా నామినేట్ అయింది ప్రేరణ కూడా మోస్ట్లీ ఎక్కువ సార్లు నామినేషన్ లో ఉంది అలాగే ఈ వీక్ కూడా పృథ్వీ నామినేషన్ లో ఉన్నాడు తన అగ్రెషన్ కారణంగా ప్రతి వీక్ నామినేట్ అవుతూ వస్తూ ఉన్నాడు ఈ వీక్ సోనియా కూడా నామినేట్ అయింది లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా తన నామినేషన్ లో లేదు కాబట్టి తనకి ఓట్ పర్సెంటేజ్ ఎలా ఉంటుంది చూడాలి అలాగే ఫస్ట్ టైం నబీల్ నామినేషన్లోకి లోకి వచ్చాడు తనకి ఆడియన్స్ నుంచి ఎలా రెస్పాన్స్ వస్తుంది తన ఓటింగ్ ఎలా ఉంటుంది అనేది ఈవీక్ అయితే తెలుస్తుంది ఇక ఆదిత్య ఓమ్ కూడా నామినేట్ అయ్యాడు కాబట్టి ఎలిమినేషన్కి ఎటువంటి డోకా లేదు సో ఈఎన్ఐ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి నైనికా కూడా నామినేట్ అయింది కానీ నిఖిల్ కి ఇచ్చిన పవర్ తో తను సేవ్ అవ్వడం జరిగింది ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్ ఇక్కడ నిఖిల్ తెలివిగా ఆలోచించాడు ఒకవేళ సోనియాని కానీ సేవ్ చేసి ఉంటే ఆల్రెడీ రెడ్ ఎగ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి తను సోనియాన్ సేవ్ చేయకుండా అయితే సేవ్ చేయదు ఇక ఈ వీక్ మీ ఓట్ ఎవరికి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది మీ ఒపీనియన్ కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి